సాల్మన్ గారు ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఈ స్కీమ్స్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని స్కీమ్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటారు? అసలు విష్ణు గారు మంచి క్వశ్చన్ అడిగారు. విష్ణు గారు మనం పోర్ట్ఫోలియో అంటే మనం పెట్టే డబ్బు స్కీమ్స్ పోర్ట్ఫోలియో కానీ అసెట్ అలికేషన్ ఏ విధంగా ఉండాలంటే, విష్ణు గారు, జనరల్గా ఒక 10,000 అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం విష్ణు గారు, ఇది ఇన్వెస్టర్ యొక్క రిస్క్ తీసుకునే కెపాసిటీని బట్టి మార్చుకోవచ్చు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నాను విష్ణు గారు. ఇప్పుడు ఒక నా దగ్గర 10,000 మంత్లీ పెట్టదలుచుకున్నాను విష్ణు, ఎస్ఐపి ద్వారా. అప్పుడు నేను ఏం చేసేయాలంటే, లార్జ్ క్యాప్లో పెట్టాలి, మిడ్ క్యాప్లో పెట్టాలి, స్మాల్లో పెట్టాలి, ఫ్లెక్సీలో కూడా పెట్టాలి. లార్జ్ క్యాప్ ఒక్కొక్క సమయంలో కొన్ని కొన్ని స్టాక్స్ ర్యాలీ చేస్తాయి విష్ణు గారు, మార్కెట్ చరిత్ర ఒక్కోసారి లార్జ్ స్టాక్స్ ర్యాలీ చేస్తాయి, అందుకని నా డబ్బు లార్జ్ క్యాప్లో ఉండాలి. ఒక్కొక్కసారి మిడ్ స్టాక్స్ ర్యాలీ చేస్తాయి, మిడ్లో ఉండాలి. ఒక్కొక్కసారి స్మాల్. అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే విష్ణు గారు, లార్జ్లో ఒక 20% అంటే 10,000 పెడితే ఒక 2,000 లేదా ఒక 3,000 లార్జ్. తర్వాత ఫ్లెక్సీలో ఒక 30% అంటే 10,000 సిప్లో ఒక 3,000 రూపాయలు ఫ్లెక్సీ. ఫ్లెక్సీ అంటే ఏంటి, పేరులోనే ఉంది, ఫ్లెక్సిబుల్ అంటే ఫండ్ మేనేజర్కి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లార్జ్లో పెట్టాలా, మిడ్లో పెట్టాలా, స్మాల్లో పెట్టాలా అనేది అతని యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్లెక్సీలో ఏంటంటే ర్యాలీని బట్టి అతను వ్యూహం మారుస్తూ ఉంటాడు. తర్వాత మిడ్లో ఒక 3,000 అంటే 30%, లార్జ్ 20%, ఫ్లెక్సీ 30%, మిడ్లో 30 అంటే దగ్గర దగ్గర 80% అయింది. ఒక 3,000 మిడ్ 101 to 250 కంపెనీస్ యొక్క ప్రయోజనాలు ఇక్కడ వస్తాయి. అందులో 30 to 40 బెస్ట్ స్టాక్స్ చూజ్ చేసుకొని పెడతారు. ఒక 20 to 25% స్మాల్లో కూడా పెట్టాలి. అంటే ఇన్వెస్టర్ నాకు ఫుల్ రిస్క్ తీసుకుంటా, అగ్రెసివ్గా ఉంటా, నేను అర్థం చేసుకుంటాను, స్మాల్లోనే పెట్టుకుంటుంటే అతని ఇష్టం. అంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ జనరల్గా ఈ విధంగా ఉండాలి విష్ణు గారు, లార్జ్, ఫ్లెక్సీ, మిడ్ అండ్ స్మాల్. ఓకేనా విష్ణు గారు? అయితే ఎప్పుడు కూడా విష్ణు గారు నెగిటివ్ మార్కెట్స్ టైంలో మనము ఇన్వెస్ట్ చేయటం ఆపకూడదు. అంటే మార్కెట్ ఏదో డౌన్ అయిపోతుంది, ఏదో న్యూస్ వచ్చిందని ఆ టైంలో ఎగ్జిట్ అయ్యి బయటకు రావడం అనేది కరెక్ట్, అసలు ఆ తప్పు చేయకూడదు. ఎందుకంటే ఆ టైంలో మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి, యూనిట్స్ ఎక్కువ అలకెట్ అవుతాయి, షేర్స్ తక్కువ రేటుకు వస్తాయి స్టాక్స్. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి మీ అకౌంట్లోకి వచ్చిన యూనిట్ స్టేబుల్గా ఉంటాయి, లేదంటే యాడ్ అయినప్పుడు పెరుగుతుంటాయి, తగ్గవు, మళ్ళీ వెనక్కి పోవు. ఎన్ఏవి మాత్రమే ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, యూనిట్స్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటాయి. ఎక్సెప్ట్ ఒక కండిషన్, ఎస్డబ్ల్యూపీలో తప్ప మీరు అమ్మినప్పుడు తప్ప యూనిట్స్ మీ దగ్గర 10 యూనిట్స్ వచ్చినాయంటే 20 ఏళ్ళు ఉంటే కూడా 10 అలాగే ఉంటాయి, ఎన్ఏవి మారుతూ ఉంటుంది. కాబట్టి నెగిటివ్ మార్కెట్స్లో అస్సలు మీరు ఇన్వెస్ట్మెంట్ ఆపద్దు, ఎన్ఏవి వేరీ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విష్ణు గారు, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో తప్ప ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా తీసుకోరు, అస్సలు భయపడద్దు. మీరు చాలా తీసుకుంటారు ఏంటంటే అస్సలు భయపడద్దు, చాలా తక్కువ ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో. మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా వేరే ఏ విధమైన హిడెన్ ఛార్జెస్ ఉండవు, కేవలం ట్యాక్స్ ఉంటుంది, క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ ఉంటుంది. ఓకేనా విష్ణు గారు? రెండోది ఏముంటుందంటే, మీరు 1 ఇయర్ లోపు ఎగ్జిట్ అయితే, రిడెంప్షన్ చేస్తే 1 ఇయర్ లోపు ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఇంకా వేరే ఏ హిడెన్ ఛార్జెస్ అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, లాస్ వచ్చినా లాభం వచ్చినా మొత్తం మీకే. లాంగ్ టర్మ్ ఉంటే, 10 ఇయర్స్ అబౌవ్ ఉంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో 12%, 15%, 18%, 20% కూడా వస్తున్నాయి. ఈవెన్ 12% లెక్కేసుకుంటే కూడా విష్ణు గారు, మనకి బ్యాంకులో ఇన్ఫ్లేషన్ 6% కూడా రావట్లేదు. సో మీకు వెల్త్ క్రియేట్ చేసుకుంటారు, ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ అన్నమాట. ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ ఉంటాయి విష్ణు గారు. సాల్మన్ గారు, ఇప్పుడు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కీమ్స్ ఫండ్స్ ఉన్నాయి కదా, మరి వీటిల్లో రిస్క్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటారు? విష్ణు గారు మంచి క్వశ్చన్ అడిగారు. నేను కేవలం మనం ఎప్పుడు
వెల్త్ క్రియేట్ కావాలంటే ఈక్విటీ ఫండ్స్ తీసుకోవాలి. మనం ఈక్విటీ ఫండ్స్ గురించే నేను మనం రిపీటెడ్గా మాట్లాడుకున్నాం. ఒక సామాన్య మానవుడు మోర్ రిచ్, గొప్పగా ధనవంతుడు కావాలంటే ఈక్విటీ ఫండ్స్, స్టాక్స్. ఈక్విటీ ఫండ్స్లో ఫస్ట్ రిస్క్ భరించలేని వాళ్ళు, కొద్దిగా రిస్క్ ఏంటంటే విష్ణు గారు, ఫస్ట్ హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ ఫండ్స్ అవును, హైబ్రిడ్ ఫండ్స్లో స్టార్ట్ చేసుకోవాలి. అందులో 65% ఈక్విటీలో ఉంటుంది, 35% డెట్లో ఉంటాయి. డెట్లో 35% ఉంటుంది కాబట్టి అవి ఎవరైతే 3 ఇయర్స్ ఉంటారో వాళ్ళకి నెగిటివ్ రిటర్న్స్ రావు కాబట్టి డెట్లో మీకు రిస్క్ తక్కువ ఉంటుంది. దానికంటే హైబ్రిడ్ ఫండ్స్లో లెస్ రిస్క్ ఉంటుంది, దానికంటే కొంచెం ఎక్కువ రిస్క్ లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఉంటుంది. లార్జ్ క్యాప్ ఫండ్స్లో కొంచెం రిస్క్ ఉంటుంది, నెగిటివ్ వచ్చినప్పుడు కూడా కొంచెం నెగిటివ్ వెళ్తుంది. దానికంటే ఎక్కువ మీకు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో కొంచెం మోర్ రిస్క్, కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, డౌన్ అయినప్పుడు కొంచెం ఎక్కువ డౌన్ అవుతాయి. దానికంటే ఎక్కువ రిస్క్ మిడ్ క్యాప్లో ఉంటాయి. మిడ్ క్యాప్లో ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. దానికంటే ఎక్కువ రిస్క్ స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్లో హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్స్ ఉంటాయి. రిటర్న్స్ అంటే ఇన్వెస్టర్ యొక్క రిస్క్ను భరించే సామర్థ్యాన్ని బట్టి మనం చూజ్ చేసుకోవాలి. వీటి కంటే ఎక్కువ రిస్క్, ఎక్కువ రిటర్న్స్ సెక్టార్ ఫండ్స్లో వస్తాయి. సెక్టార్ ఫండ్స్ అంటే ఏంటి? ప్యూర్గా ఆ సెక్టార్లోనే పెడతారు. అంటే ఇప్పుడు ఐటీ సెక్టార్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు టాటా డిజిటల్ ఇండియా ఫండ్ ఉంది, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ టెక్నాలజీ ఫండ్, హై రిటర్న్స్, రిస్క్ కూడా ఉంటుంది. ఆ ఒక్క సెక్టార్లోనే పెడతారు. సెక్టార్ ఫండ్, ఇప్పుడు ఐటీ ఫండ్ అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీస్. ఫార్మా ఫండ్ అనుకోండి, ఓన్లీ ఫార్మా కంపెనీస్లోని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనుకోండి, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. నేను జనరల్గా సజెస్ట్ చేసేది డైవర్సిఫైడ్ ఫండ్స్. ఓకేనా విష్ణు గారు? ఈ విధంగా మనకి ఫస్ట్ హైబ్రిడ్, తర్వాత లార్జ్, తర్వాత ఫ్లెక్సీ, తర్వాత మిడ్, తర్వాత స్మాల్, తర్వాత సెక్టార్ ఫండ్స్. నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే విష్ణు గారు, చాలా పేద వ్యక్తి, అతను హార్డ్ ఎర్నెడ్ మనీని 500-1000 రూపాయలు ఒక కూలియో లేకపోతే ఒక సైకిల్ రిక్షా ఒక ఆటో ఎవరన్నా చాలా పేద వ్యక్తి ఫస్ట్ స్టార్ట్ చేస్తే లార్జ్ క్యాప్ ఫండ్స్లో మొదలు పెట్టండి. అంటే మీ స్మాల్ క్యాప్ హై రిస్క్ ఉంటాయి, తగ్గిపోయినప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి రిటర్న్స్. అప్పుడు మీరు ప్యానిక్ అయిపోతారు, భయపడిపోతారు. అంటే మళ్ళీ ఏం కాదు, బౌన్స్ బ్యాక్ అవుతాయి, అయినా కానీ భయపడిపోతారు. ఒక పేద వ్యక్తి లార్జ్ క్యాప్ తీసుకుంటే మీరు గమనించండి, ఒక నెలకి 500 కట్టే వ్యక్తి మారుతి కంపెనీలో ఓనర్ అవుతాడు, ఎస్బీఐ బ్యాంక్లో ఓనర్ అవుతాడు, డాక్టర్ రెడ్డీస్లో ఓనర్ అవుతాడు, బజాజ్ ఫినాన్స్లో ఓనర్ అవుతాడు, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో ఓనర్ అవుతాడు. అంటే మీరు గమనించండి, ఒక చిన్న వ్యక్తి పెద్ద భారతదేశంలో దుర్భేచ్యమైన కంపెనీస్లో ఓనర్షిప్ వస్తుంది. అంటే ఫస్ట్ లార్జ్ క్యాప్లో స్టార్ట్ చేయండి. లేదు, నా దగ్గర 1000 ఉన్నాయి, నేను లార్జ్, మిడ్, స్మాల్ ఇలా 20%, 30%, 30% అలా అలకేట్ చేసుకోలేను, ఫ్లెక్సీకి వెళ్ళండి. ఫ్లెక్సీలో లార్జ్ ఉంటుంది, మిడ్ ఉంటుంది, స్మాల్ ఉంటుంది, లేదా మల్టీకి వెళ్ళండి, లార్జ్ ఉంటుంది, మిడ్ ఉంటుంది, స్మాల్ ఉంటుంది, ఇలా చూజ్ చేసుకో. ఏది చూజ్ చేసుకున్నా విష్ణు గారు, నేను చెప్పేది ఏంటంటే మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఉంటాయి, అప్పుడు ఎప్పుడు స్లో ప్రైస్కి వెళ్ళదు మార్కెట్, జిగ్జాగ్ వెళ్తుంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. 79లో 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఈరోజు 58,000. అప్ లేవా అప్ వచ్చాయి, డౌన్ లేవా డౌన్ వచ్చాయి. రెండోది ఏంటంటే డోంట్ టైమ్ ది మార్కెట్. డౌన్ మీ సొమ్ము 100,000 పెట్టారు విష్ణు గారు, 500,000 అయింది చూసుకున్నారు మీరు, 5 అయినప్పుడు మార్కెట్ కరెక్షన్ వచ్చింది, 4 వెళ్తుంది కిందకి, నా లాభం అంతా వెళ్ళిపోతుంది కదండి కిందకి వెళ్ళినప్పుడు తీసుకోకండి, ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడు తీసుకోవాలంటే గోల్ ఓరియంటెడ్ చేయండి. మీరు పిల్లల చదువు కోసం పెట్టారా, చదువు అప్పుడు 1 ఇయర్ ముందు తీసుకోండి. మ్యారేజ్ కోసం పెట్టారా, మ్యారేజ్ ఎప్పుడు తీసుకోండి. రిటైర్మెంట్ ఫండా, రిటైర్మెంట్ ఫండ్. డ్రీమ్ హౌసా, డ్రీమ్ హౌస్. రెండోది ఏంటంటే విష్ణు గారు, లాస్ట్ అండ్ ఫైనల్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఆల్వేస్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. రిస్క్ అనుగుణంగా ఉంటాయి, కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ మీకు నేను ఎగ్జాంపుల్తో చెప్తాను, ఇది కంపల్సరీ చెప్పాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే విష్ణు గారు, లాంగ్ రన్ ఉండకుండా తీసేస్తున్నారు.
కనీసం మీరు స్టార్ట్ చేయండి. ఎక్కడ స్టార్ట్ చేశారన్నది ముఖ్యం కాదు, మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయండి. మొదటి అడుగు ఇంపార్టెంటు. నెలకి 1000 రూపాయలతో కూడా 30 సంవత్సరాలు ఉంటే 15% రిటర్న్స్తో నేను చెప్తున్నాను, మీరు కట్టేది 3,60,000, 56 లక్షలు వస్తుంది. 3,60,000కి 30 సంవత్సరాలు ఉంటే 56 లక్షలు వస్తుంది. అంటే చిన్నపిల్లలకి స్టార్ట్ చేయండి. అదే 2000తో మీకు 7 లక్షలు కడతారు, 1,13,00,000 వస్తుంది, 1,13,00,000 వస్తుంది. 5,000 30 ఇయర్స్ పెట్టుకుంటే 15%తో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 18 లక్షలు కడతారు, 2,82,00,000 వస్తుంది. సరే మీరు అనొచ్చు 30 సంవత్సరాలు ఎక్కువ అనుకుంటే, అట్లీస్ట్ 25 ఇయర్స్ పెట్టుకుంటే కూడా నెలకి 1000 రూపాయలతో మీరు 15% వేసుకుంటే 3 లక్షలు కడతారు విష్ణు గారు, 28 లక్షలు వస్తుంది. అండ్ రీసెంట్గా కూడా మనం ఒక ఫండ్ గురించి మాట్లాడుకున్నాం, నిప్పాన గురించి. అవును విష్ణు గారు, 95లో 1 లాక్ ఇన్వెస్ట్ చేస్తే 3 అక్టోబర్కి 2 క్రోర్స్ అయ్యింది. 2 క్రోర్స్ మనం మాట్లాడుకునేటప్పుడు అరౌండ్ 1,90,00,000 చెప్పాను మీకు నేను సెప్టెంబర్ అప్పుడు. ఒక్క నెలలో మీరు చూడండి విష్ణు గారు, 10 లాక్స్ వేరియేషన్ అయింది ఒక్క నెలలో. 10 లాక్స్ అదే బికాస్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. నేనేమంటే 2,000 రూపాయలు 25 సంవత్సరాలు ఉండండి, మీరు 6 లక్షలు కడతారు, 55 లక్షలు వస్తుంది. 3,000 రూపాయలు 20 సంవత్సరాలు ఉంటే మీరు 9 లక్షలు కడతారు, 83 లక్షలు వస్తుంది. 5,000 రూపాయలు 20 సంవత్సరాలు ఉంటే 15 లక్షలు కడతారు, 1,40,00,000 వస్తుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఈజ్ ది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎందుకు అలా జంప్ అవుతూ ఉంటుందంటే, బ్రాకెట్ పైన టర్మ్ ఉంటుంది కాబట్టి మీకు జంప్ అవుతుంది. నేనేమంటానంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్లో ఈక్విటీలో రిస్క్ తగ్గిపోతుంది, మైన్యూట్ రిస్క్. షార్ట్ టర్మ్లో ఈక్విటీలో హై రిస్క్ ఉంటుంది. స్టే ఫర్ లాంగ్ టర్మ్. ఎక్కడ స్టార్ట్ చేసాం, ఎవరి ద్వారా స్టార్ట్ చేసాం అన్నది ఇంపార్టెంట్ కాదు, లాంగ్ టర్మ్ ఉండండి. ఓకే విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏ స్కీమ్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది కూడా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనే విషయాల గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ యాజమాన్యం, థ్యాంక్ యూ ప్రేక్షకులు.